గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ దుబ్బలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. నిన్న వీడియో చూడకపోతే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మహేష్, నేను చిన్న పన్నీ ఛాలెంజ్ చేశాము. సో ఈ సీతాఫలం కాయలు అయితే కోసాను కదా, వాటిని మగ్గబెట్టాలి అనుకున్నా. యూజువల్గా ట్రెడిషనల్గా ఫాలో అయ్యేది ఏంటి అంటే బియ్యంలో పెడతారు అనమాట, అప్పుడు మగ్గిపోతాయి అంటారు. అలా కాకుండా ఇంక వేరే ఏదన్నా ట్రై చేయొచ్చా అని ఆలోచించాను. అప్పుడు నాకు ఇది థాట్ ప్రాసెస్ వచ్చింది అనమాట, కవర్లో వేసేసి అలా మూట కట్టేసి పెడదాము, అప్పుడు పండుతాయేమో అని చెప్పేసి. సో ఇదైతే వర్కౌట్ అయింది, అందుకే ఎక్స్ప్లిసిట్గా అయితే షేర్ చేస్తున్నాను. చూసారా ఈ పండు ఎంత బాగా పండిందో? మీకు ఆ గనుపుల మధ్య రెడ్డిష్ అండ్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది కదా, అది చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగా పండింది అని చెప్పేసి. బా అనిపించింది. ఇది వచ్చేసి యాక్చువల్లీ వేరే కాయ అనమాట, అసలు టెస్ట్ చేయడానికి ముందు తీసాను, బాగానే ఉంది అనిపించింది. అండ్ ఇంకా వేరే పండ్లు ఏమైనా పండాయేమో అని మళ్ళీ అప్పుడు తీసాను అనమాట ఆ వీడియో. అండ్ ఇదైతే విప్పి చూపిస్తాను చూడండి ఎంత బాగా పండిందో. ఎంతైనా చెట్టుకుండే కాయ టేస్టే వేరండి, చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. కాకపోతే ఏంటి అంటే ఆ విత్తు పైన తోలు అంత మందంగా లేదనమాట, బయట కొంటే చాలా మందంగా ఉంటాయి కదా. అండ్ ఈవినింగ్ టైం చూడండి రామచిలుకలు గుంపు వచ్చేసి. డార్క్ అయిపోతుంది కదా, అందుకే సరిగ్గా కనిపించలేదు. అండ్ నేను లాస్ట్ బట్ వన్ వీడియోలో చెప్పినట్టున్నాను, ఒక మంచి రెసిపీ చేశాను ఈవినింగ్ స్నాక్, అది షేర్ చేస్తాను తర్వాత వ్లాగ్ అని చెప్పాను కదా. తర్వాత వ్లాగ్ ఈరోజు కుదిరింది. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నాకు థిక్ కర్డ్ కావాలి, అంటే వాటర్ ఏమీ లేకుండా చాలా గట్టిగా ఉండేది కావాలి అనమాట. అందుకని ఏం చేస్తున్నాను అంటే టీ వడకట్టేది ఉంటుంది కదా, దాంట్లో కర్డ్ వేసి వాటర్ అంతా దింపేస్తున్నాను. యూజువల్గా ఒక క్లాత్లో వేస్తారు, నా దగ్గర క్లాత్ లేదని ఇలా ట్రై చేశాను. అండ్ కావాల్సిన వెజ్జీస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంతకీ ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా, పన్నీర్ టిక్కా. సో తండూరి పన్నీర్ అనొచ్చు, అట్లా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, బట్ తండూరి టిక్కా అనుకోవచ్చు. సో వీటికి నేనైతే మినిమల్గానే తీసుకున్నాను, క్యాప్సికమ్, టొమాటో అండ్ ఆనియన్ మటుకే తీసుకున్నాను అండ్ పన్నీర్ కూడా. సో వీటన్నిటిని కూడా ఇలా పెటల్స్ లాగా ఫార్మాట్లో కట్ చేసేసుకుంటున్నాను. మనకి స్ట్రీట్ స్టైల్ హోటల్ స్టైల్ కావాలి అంటే అంతే కదా. సో ఆనియన్ కూడా అంతే అనమాట, మధ్యలో 1/4 హాఫ్ కట్ చేసేసి ఆ హాఫ్ని మళ్ళీ హాఫ్ చేసాము అంటే కనుక ఇలా పెటల్స్గా వచ్చేస్తుంది. సో టొమాటోస్ వచ్చేసి పెటల్స్ అంటే ఏముంది, 4గా కట్ చేసి ఆ ఒక్కొక్క పీస్ని 2గా కట్ చేస్తే సరిపోతుంది కదా, అంతే. చాలా సింపుల్, నేను ఎప్పుడు కూడా పెటల్స్గా ఎలా కట్ చేయాలి అని అనుకునేదాన్ని. ఏదైనా అవసరం వస్తే అదే మనకు వచ్చేస్తుంది కదా. సో యా, వెజిటేబుల్స్ కట్ చేసేసాను. అండ్ ఏంటి అంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ టేబుల్ స్పూన్స్ కూడా కాదు, పెద్ద స్పూన్ ఉంది కదా, దాంట్లో శనగపిండి తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ని కాగపెట్టి దాంట్లో వేస్తున్నాను అనమాట. మరిగే ఆయిలే వేయాలి, గోరువెచ్చనిది కాదు. సో మరిగే ఆయిల్ వేసేసి మంచిగా కలిపెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తే పొడిగానే ఉంది ఇప్పుడు, బట్ కలుపుతూ ఉండేసరికి అయితే తడిగా ముద్దగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా అలాగా. సో స్టార్ట్ చేసే ముందే నేను ఈ థిక్ కర్డ్ కోసం పెట్టేశాను కాబట్టి నా ప్రాసెస్ అయిపోయే లోపల థిక్ కర్డ్ వచ్చేసింది. ఇంకా థిక్గా రావచ్చు, బట్ నాకున్న సోర్సెస్లో అవైలబుల్గా ఉంది ఇదే కాబట్టి ఇలా చేశాను. అండ్ దీంట్లో వచ్చేసి కొంచెం కారం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, నిమ్మరసం, ఇంకా మీకు ఏదన్నా స్పైసెస్ లాంటివి కావాలనుకుంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా ఉన్నవి ఇవే కనుక సో అవే వేసుకొని మంచిగా అయితే కలిపెట్టేసుకుంటున్నాను. అండ్ మర్చిపోయాను, కొంచెం పసుపు కూడా వేసుకోండి, కలర్ అయితే సూపర్గా వస్తుంది. ఇంకా మీరు వేసే ఆ పొడులని బట్టి కూడా ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది, బట్ నాకైతే మినిమల్గా వచ్చింది. ఇంకా ఏం వేసుకోవచ్చు అంటే చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, కస్తూరి మేథి, ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు. అండ్ యా, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ వెజ్జెస్ అన్నిటినీ వేసుకొని మంచిగా కలిపెట్టుకోవడమే. ఇప్పుడు నేను యాక్చువల్లీ చేయి పెట్టేశాను, ఎందుకు అంటే
స్పూన్తో అయితే ఆ పన్నీర్ అంతా విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోతుందేమో అనిపించింది. అందుకే ఇంకా చేయి పెట్టేసి మంచిగా కలిపేస్తూ ఉన్నాను. ఇంకొంచెం పలచగా అవ్వచ్చేమో బ్యాటర్, ఏమో నాకైతే ఫస్ట్ టైం కదా తెలియలేదు. బట్ మీరైతే చూసుకొని చేయండి. బేసిక్గా మనకి కావాల్సింది ఏంటి అంటే మొత్తం ముక్కలకి అంటాలి. మళ్ళీ అలా అవ్వాలి అంటే కనుక ఒక 30 మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకున్నాము అంటే మంచిగా ఆ ముక్కలు ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా పీల్ చేసుకుంటాయి కదా, అబ్జర్వ్ చేసుకుంటాయి కదా స్పైసెస్ వాటన్నిటిని. సో ఇక్కడైతే అబ్జర్వ్ చేసేస్తున్నాయి. అండ్ నేను వచ్చేసి ఈరోజు తవ్వ మీదనే చేస్తున్నాను అండి. మనకి స్టిక్స్ ఉంటాయి కదా, తండూరి స్టిక్స్ లాగా, సో అవి ఉంటే వాటికి గుచ్చుకొని ఇలా చార్కోల్ మీద కానీ దేనిపైన కానీ ఐ మీన్ బొగ్గుల పైన కాల్చుకోవచ్చు. బట్ నాకు అవైలబుల్ లేదు, అందుకే ప్యాన్ మీద అయితే చేస్తున్నాను. సో చాలా రోజులైంది అనిపించింది, అందుకే ఇంకా తినాలి అనిపించి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేస్తున్నా. సో బేసిక్గా ఇక్కడ నేను ఈ ప్యాన్ పైన అయితే బటర్ గ్రేజ్ చేశాను. సో ఆ బటర్ని రాసేసి ఈ ముక్కలన్నిటినీ కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా తెలిసిందే కదా. సో హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. సో ఒక 5 మినిట్స్ అలా చూసుకొని ఆర్ అదర్వైజ్ మనం పెట్టిన గ్యాస్ దాన్ని బట్టి, అంటే హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ దాన్ని బట్టి అటు ఇటు తిప్పుకోవాలి. 4 సైడ్స్ కూడా కాలాలి, లేకపోతే అంత మంచిగా అయితే ఉండదు. చెప్పాలి అంటే తవ్వ మీద కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, అంటే 4 సైడ్స్ కాల్చాలి, మనం అక్కడే ఉండాలి అన్నట్టుగా. మనకి ఆ స్టిక్స్ ఉంటే కనుక బాగుంటుంది. సో ఆ స్టిక్స్ ఉంటే వీలుంటే దాంతోనే చేసుకోండి, అదే రికమెండ్ చేస్తాను. అండ్ చార్కోల్ మీద కాల్చండి, ఇంకా చాలా బాగుంటుంది. ఆర్ లేకపోతే శాండ్విచ్ గ్రిల్లర్ ఉంటుంది కదా, దానిపైన అయినా కూడా కాల్చొచ్చు. ఏదైనా పర్లేదు, ఏదైనా వర్కౌట్ అవుతుంది. అండ్ మధ్య మధ్యలో కొంచెం బటర్ వేయండి, అంటే మనం సైడ్స్ తిప్పుతాం కదా, సో అంతా కూడా అన్ని ఈవెన్గా అన్ని సైడ్స్కి అన్ని ముక్కలకి కూడా మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు బేసిక్గా. సో అదే చేస్తున్నాను నేను, కొంచెం బటర్ కరిగించేసేసి వాటిపైన వేసేస్తున్నాను. అలా అన్ని సైడ్స్ మంచిగా బటర్తో రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి. దీనికి అయితే టొమాటో కెచప్ కానీ లేదా పుదీనా పెరుగు చట్నీ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ కానీ సూపర్ ఉంటుంది. పుదీనా కాంబినేషన్ అయితే బాగుంటుంది. నాకైతే దుబాయ్లో ఉన్నప్పుడు స్పైస్ ఆఫ్ ఇండియా గుర్తొస్తుంది. మేము మిక్స్డ్ వెజ్ ప్లాటర్ తీసుకునే వాళ్ళం, దాంట్లో ఇచ్చేవాళ్ళు అనమాట. ఎంత బాగుంటుందో, మళ్ళీ మళ్ళీ దుబాయ్ డేస్ ఎందుకో బాగా గుర్తొస్తున్నాయి ఈ మధ్య అయితే కనుక. అండ్ ఈ డిష్ అయితే చక్కగా ఈ క్లైమేట్లో బయటకి అలా క్యాంపింగ్కి వెళ్ళినా లేదా జస్ట్ అలా రైడ్కి వెళ్ళినా చక్కగా ఒక మంచి స్పాట్ చూసుకొని చేప వేసుకొని అలా కూర్చొని తింటూ ఉంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే ఇంకా మస్తు ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, టాటా, విజిట్ అగైన్.